జబర్దస్త్ రోజు అంటే మళ్ళీ పాత వాచలను మర్చిపోలేదు అనుకుంటా. అందుకే స్టేజ్ ఎక్కి ఈసారి పొలిటికల్ కామెడీ చేస్తా అంటూ ఉవ్విళ్ళు ఊరుతుంది. ఏంది రోజా అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసేది జలగన్న బజ్జినే కదా. సర్లే మొదలెట్టు మొదలెట్టు. నేను పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చి కొనసాగే విధంగా జగనన్న దగ్గర నా గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రతిసారి కూడా అది నా ఎలక్షన్ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ అయినా మన వాళ్ళందరూ తగ్గేదే లేదన్నట్టు పనిచేసి రెండు మున్సిపాలిటీలు ఐదు మండలాలు ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీలు జడ్పీటీసీలు అలాగే మున్సిపల్ చైర్మన్ని గెలిపించి జగనన్నకి అందించడానికి నాకు సహాయపడిన ప్రతి సైనికుడికి పాదాభివందనం చేస్తున్నాను. మహిళా పక్షపాతి అయిన జగనన్న తన సొంత చెల్లెల్లాగా ఎప్పుడు నన్ను గౌరవించి అభిమానించి నా మీద నమ్మకంతో నాకు అప్పగించిన పని ఎప్పుడూ కూడా స్టేట్లో సక్సెస్ఫుల్గా నేను చేయడం చూసి ఈరోజు నన్ను ఆశీర్వదించి రెండుసార్లు నన్ను ఎమ్మెల్యే చేశారు. ఈరోజు మంత్రిని చేసినందుకు నా జీవితాంతం జగనన్నకి రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్నే రోజా అంటే నీ కామెడీ కేకలు ఇతికెళ్ళా. తెగ కష్టపడ్డాను అంటున్నావు. జబర్దస్త్ లో బూత్ జోకులు వేయడం పళ్ళు ఇకలెచ్చడం కూడా కష్టమేనా అంటే స్టేజ్ ఏదైనా ఈ మధ్య సమయం సందర్భం లేకుండా జలగన్నకు హార్తలు ఇవ్వడమే నీ పనిలో మారినట్లుంది. షో దాట్ మ్యాటర్ లోకి రా. ఎప్పటికప్పుడు ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ నిజమే అంటే మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు సంపూర్ణ మధ్య నిషేధం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ 100 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా నీతో జోకులు ఎత్తున్నారు చూడు. జనం చెప్పులతో కొట్టాలి. ఎందుకే మీరు భారతవులా పాండవులా కౌరవులా ముందు అది చెప్పు. ఇదే నా చివరి ఎలక్షన్. ఇప్పుడు ఉండేది కౌరవ సభ. ఇప్పటి వరకు జగనన్న భజన చేసి ఎంతలో ప్లేటు ఫిరాయించేవేందంటే ఓహో పెదిరెడ్డి చేతి కింద పెడుతున్న మంట గుర్తొచ్చిందా. అయితే ఇదే నీ చివరి సభ అంటావు అంతేనా? జలగన్న దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటావు అంతేనా? ఏందంటే ఏదో అన్నావు చివరా? ఆ ఇది కౌరవ సభ అనే కదా. భలేగా నిజం ఒప్పుకున్నావంటే నువ్వు గాని ద్రౌపది అని మాత్రం చెప్పక ప్లీజ్. ద్రౌపది పాండవుల పార్టీ, మీ పార్టీ కాదు. నీకు బొత్తిక నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తా ఉన్నా, వేరేగా అనుకోకు. అది సరే, పవన్ తిట్టడం మర్చిపోయినట్టును. మళ్ళీ మీ జగన్ రెడ్డికి తెలిస్తే నీకు చేయించుతారే. మొదలెట్టు మొదలెట్టు. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ కార్యకర్తలు చూస్తే నాకు జాలేస్తుంది. ఒకసారి ఏమో బీజేపీ జెండాను మోయమంటుంది, ఒకసారి ఏమో తెలుగుదేశం జెండా మోయమంటుంది, నెక్స్ట్ ఎవరి జెండాను మోయమంటుందో అన్న టెన్షన్ లో ఆ పార్టీ కార్యకర్తలు ఉండడం మనం చూస్తున్నాం. ఆయన రెండు చోట్ల ఓడిపోతాడు, జగనన్నకి తోడబడతాడు. అరే అట్ట చెప్పగానే ఇట్ట బలిగా పేరు ఎత్తకుండా బలి తిట్టావేంటి? పబ్లిక్ ఫంక్షన్ లా ఉంది, పవర్ స్టార్ పేరు ఎత్తితే జనం రాళ్ళు రువగలరని ముందే పసిగట్టావా? మిడిల్ ఫింగర్ ఆంటీ నువ్వు సూపర్. పవన్ తొడగొడితే మీ వైసీపీ నేతలంతా ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు చెప్పండి. రెండు చోట్ల ఓడిపోయినాడంటే ఎందుకు మీ వాళ్ళకి అంత వంటికే? లైట్ తీసుకోవచ్చు కదా. ఏంటంటావు? అంటే ఈసారి ఏదో చేయబోతున్నాడని మీకు అర్థమైనది అంతేనా? చివరిగా ఓ మొక్క చెప్పి వెళ్ళాంటే నీ పిప్పల బద్ద పర్సనాలిటీని నీ సొల్లు వాగిని వెళ్ళాక చేస్తున్నావు. ఏంటది వైసీపీ టీడీపీ జనసేనలో వద్దా, కొత్త పార్టీ పెడుతున్నావా? ఏందంటే పెట్టి పెట్టు. పార్టీ పేరు జంబలకర జారు మిఠాయి పార్టీ, గుర్తు మిడిల్ ఫింగర్, సూపర్ హిట్ గ్యారంటీ. ఏంటంటో చెప్పిన చోటు చాలులే గానీ చాకర మాస్టర్తో నాలుగు తెప్పలు ఇచ్చిపోవచ్చుగా. వద్దులే, ఈ పర్సనాలిటీతో డాన్స్ చేస్తే ఊరపంది క్యాబరీ డాన్స్ చేసిన చండాలంగా ఉంటుందిలే. ఇక బయలుదేరు. అయిపోయి అయిపోయి.